ఐ రిక్వెస్ట్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ టు మూవ్ స్పీకర్ సర్ విత్ యువర్ పర్మిషన్ ఐ బెగ్ టు మూవ్ ద ఫాలోయింగ్ గవర్నమెంట్ రెజల్యూషన్ సార్ గౌరవ అధ్యక్ష ఈరోజు ఈ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తూ గౌరవనీయులు రాజ్యాంగ నిర్మాత దార్శనికుడు సామాజిక విప్లవకారుడు ఆర్థిక నిపుణుడు రాజకీయ తత్వవేత్త పీడిత ప్రజల ప్రియబాంధవుడు డాక్టర్ బాబాసాహెబ్ భారతరత్న భీమరావు అంబేద్కర్ గారి గొప్పదనాన్ని గురించి గొప్పదనం గురించి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం దాంతోపాటు ఈ శాసనసభ నుండి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనే తీర్మానాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ప్రవేశపెట్టబోతా ఉన్నాం అధ్యక్ష సామాజిక న్యాయం ప్రజాస్వామిక ఔన్నత్యం జాతీయ సమైక్యతకు సమున్నత ప్రతీక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికే దిశానిర్దేశం చేసి దారి చూపిన దార్శనికుడు అంబేద్కర్ ప్రపంచమే గర్వించదగ్గ మేధావి అందరివాడు అసలు సిసలైన ప్రజాస్వామికవాది అన్ని రకాల ఆధిపత్యాలను నిరసించినవాడు అన్ని రకాల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడినవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ రెండు వేల ఒకటిలో ఆవిర్భవించిన నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారు ప్రవచించిన సిద్ధాంతం సూత్రీకరణ ఏదైతే ఉన్నదో బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకొని సంపూర్ణంగా అంబేద్కర్ తత్వాన్ని ఆచరణలో చూపింది టీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారి అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను అడుగడుగున బోధిస్తూ లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ ఎక్కడ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రయోజనాలకు తెలంగాణ ప్రజలకు వారి హక్కులకు విఘాతం కలిగిన పోరాడుతూ పద్నాలుగేళ్ల పాటు అంబేద్కర్ గారు చూపిన బాటలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే ఆర్టికల్ మూడు ఆధారంగానే రాష్ట్రాన్ని సాధించింది టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది మరి ప్రజల మద్దతుతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష అధ్యక్ష సంకుచితమైన వైఖరుల్ని సవాల్ చేస్తూ ప్రతికూల శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ జీవితాంతం తన జీవితాన్నే ఆచరణగా చూపిన మహానుభావుడు అధ్యక్ష అంబేద్కర్ గారు ఈ రోజుల్లో విదేశీ విద్యను అభ్యసించడం చాలా కామన్ అధ్యక్ష చాలామంది పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు కానీ ఆ రోజుల్లో విదేశీయానం అంటేనే గగన కుసుమం అనే రోజుల్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి ఆనాటి సమకాలీన రాజకీయ నాయకుల్లో ఎవరికీ లేని పాండిత్యాన్ని ప్రావీణ్యాన్ని ఆనాడే అందుకున్నవాడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్ష భారతీయ సమాజాన్ని బహుశా అంబేద్కర్ గారు అర్థం చేసుకున్నంత లోతుగా భారతీయతను అంబేద్కర్ గారు జీర్ణించుకున్నంత గొప్పగా బహుశా సమకాలీన రాజకీయ నాయకుల్లో స్వతంత్ర భారతదేశంలో ఎవరు కూడా అర్థం చేసుకోలేదని చెప్పుకోవచ్చు అధ్యక్ష ఆయనంత సమగ్రంగా సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు బహుశా ఎవరు లేరు ఈ మాట ఎందుకంటా ఉన్న అధ్యక్ష అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అంటే భారతదేశానికి స్వాతంత్రం రాక ఇంకా దాదాపుగా ముప్పై సంవత్సరాల ముందే అధ్యక్ష ఆనాడు కొన్ని పరిపాలనా సంస్కరణల్లో భాగంగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మౌంట్ ఫర్డ్ అని ఒక కమిటీని నియమించింది అధ్యక్ష ఆ మౌంట్ ఫర్డ్ కమిటీ వాళ్ళు భారతదేశంలోని మేధావుల్లో కొంతమందిని ఎంపిక చేసుకొని వారి నుంచి కొన్ని సూచనలు సలహాలు స్వీకరించే ప్రయత్నం చేస్తే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా వారు సంప్రదించినారు అధ్యక్ష సంప్రదించినప్పుడు ఆనాడు ఆయన మౌంట్ ఫర్డ్ కమిటీకి చెప్పిన మాట అధ్యక్ష ఆ ఒక్క మాటలోనే ఆయన తత్వం ఆయన లోతు ఆయన సునిశ్చిత పరిశీలన సమాజం పట్ల ఆయనకున్న అవగాహన ఆ ఒక్క మాటలో చెప్పొచ్చు అధ్యక్ష ఆయన అన్న ఒకే ఒక్క మాట మీరు చట్టాలు చేస్తా అంటున్నారు సంతోషం సంస్కరణలు తెస్తా అంటున్నారు సంతోషం కానీ చట్టాలు చేసే ముందు సంస్కరణలు తెచ్చే ముందు భారత సమాజాన్ని అర్థం చేసుకోండి అని చెప్పిన గొప్ప నాయకుడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్ష అధ్యక్ష ఆలోచన అనుభవం అక్షరం అధ్యయనం అన్నింటికి మించి ఆచరణ ఇవన్నీ ఒకదానికి వెంట ఒకటి నడిస్తే దాని యొక్క ప్రతీక డాక్టర్ అంబేద్కర్ అధ్యక్ష ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం అధ్యక్ష ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు కానీ ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో కానీ ఆయన చూసిన ఆయన చేసిన ప్రసంగాలను గమనిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే అధ్యక్ష అంబేద్కర్ యొక్క మూల సిద్ధాంతం ప్రజాస్వామ్యం ఆయన లక్ష్యం సమానత్వం ఆయన ఎంచుకున్న మార్గం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంపై వారికి ఉన్న అమోఘమైన అవగాహనకి ఒక చిన్న నిదర్శనం అధ్యక్ష వారు ఒక పుస్తకం రాసినారు ప్రజాస్వామ్యం విద్య డెమోక్రసీ అండ్ ఇట్స్ ఎడ్యుకేషన్ అనే పుస్తకంలో వారు రాసిన మాట ఆయన అన్న మాట ఏమంటే అధ్యక్ష ప్రజాస్వామ్యం కేవలం పరిపాలనకు సంబంధించిన వ్యవహారం కాదు ప్రజల జీవనానికి సంబంధించింది ప్రజాస్వామ్యం అంటేనే పరస్పర సహకారంతో కూడిన ఒక జీవన విధానం అని గొప్పగా నిర్వచించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అధ్యక్ష ఆయన ఒక మాటలో ఈ సమాజంలో ఉండే అసమానతలు తొలగిపోవాలనే ఉద్దేశంతో ఆయన రాసిన రాజ్యాంగానికి ఆయన ఎంచుకున్న ఒక శీర్షిక అధ్యక్ష లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం విలసిల్లాలి ఇవి పునాదులుగా భారతదేశం వర్దిల్లాలి దినదిన ప్రవర్ధమానం కావాలని కోరుకున్న గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నా సమాజం నా సమాజం ఆదర్శవంతం కావాలి అంటే చలనశీలంగా ఉండాలి అంటే డైనమిక్గా ఉండాలి స్టాటిక్గా ఉండకూడదు అని కోరుకున్న మహానుభావుడు సామాజిక సమానత్వం వస్తేనే సంపూర్ణ స్వరాజ్యం వస్తుందని ప్రవచించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్ష ఆయన చెప్పిన మాటల్లో ఒకనొక గొప్ప మాట అధ్యక్ష ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాడు రాజ్యాంగానికి సంబంధించిన చర్చలో అంబేద్కర్ గారు మాట్లాడిన ఒక మాట నేను కోట్ చేస్తాను అధ్యక్ష మన దేశంలో కొత్త రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇకపై రాజకీయంగా ఒక మనిషికి ఒక ఓటు అనే విలువను ఆ సూత్రాన్ని పాటిస్తాం కానీ సామాజిక ఆర్థిక జీవనంలో మాత్రం ఒక మనిషికి ఒకే రకమైన విలువ ఉండాలి అనే సూత్రాన్ని మాత్రం నిరాకరిస్తూనే ఉన్నాం ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరగా తొలగించాలి లేకపోతే ఎంతో శ్రమతో నిర్మించుకున్న రాజకీయ ప్రజాస్వామ్య సౌదాన్ని అసమానతలు అనుభవిస్తున్న వారు ధ్వంసం చేస్తారు ఇది జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామికవాదులు అందరూ అని ఆనాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే డెబ్బై మూడేళ్ల కిందట మనకు అంబేద్కర్ గారు ఆనాడే ఒక ప్రమాద గంటికలను ప్రమాద సూచికలను వారు ఆనాడే చెప్పడం జరిగింది అధ్యక్ష అంటే వారు చెప్పిన దాని ఒక ప్రధానమైన ఉద్దేశం అధ్యక్ష సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం సాధించకుండా రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాదు విజయవంతంగా నిలదొక్కుకోదు అనే గొప్ప మాటను వారు చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మనం కూర్చొని మాట్లాడుకుంటున్న తెలంగాణ శాసనసభ ఏదైతే ఉన్నదో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా మూలకారకుడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్ష అధ్యక్ష వారు రాసిన రాజ్యాంగంలో వారు రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు లేకపోతే కొత్త రాష్ట్రాలకు అవకాశం ఇవ్వకపోతే ఈరోజు ఈ రాష్ట్రమే లేదు అధ్యక్ష మనకి శాసనసభనే లేదు అది వాస్తవం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దకపోతే ఈ వైరుధ్యాలు దేశాన్ని నాశనం చేస్తాయని వారు చెప్పిన మాట ఆషామాషిగా చెప్పలేదు అధ్యక్ష ఆయన ఎంత గొప్పవాడంటే అంత అద్భుతమైన రాజ్యాంగాన్ని ప్రపంచం మెచ్చుకునే రాజ్యాంగాన్ని తయారు చేసినా ఆయన దార్శనికత ఆయన గొప్పతనం ఎంత గొప్ప విషయం అంటే అధ్యక్ష ఆయన ఆయన ఆలోచన ఎంత గొప్ప అంటే నేను రాస్తున్న రాజ్యాంగం మనందరం కలిసి ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం గొప్పది కానీ రాజ్యాంగ మంచి చెడుల గురించి నేను మాట్లాడను దిస్ ఇస్ టు కోట్ అంబేద్కర్ అధ్యక్ష వారు మాట్లాడిన మాట రాజ్యాంగం యొక్క మంచి చెడులు గురించి నేను మాట్లాడను ఎందుకంటే దాన్ని అమలు చేయడానికి మనం ఎంచుకునే వాళ్ళను పట్టే రాజ్యాంగం చెడ్డగా ఉండొచ్చు మంచిగా ఉండొచ్చు దాన్ని అమలు చేసే వాళ్ళని బట్టి ఇంత మంచి రాజ్యాంగం కూడా చెడు కావచ్చు అని ఆనాడే ఆనాడే పాలకులు సరిగ్గా లేకపోతే ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో కూడా వర్ణించి ఊహించి చెప్పగలిగిన దార్శనికుడు అంబేద్కర్ గారు అందుకే ఆయన ఒక మాట అన్నాడు అధ్యక్ష గొప్ప మాట అధ్యక్ష ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇఫ్ ఐ ఫైండ్ ఇఫ్ ఐ ఫైండ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ బీంగ్ మిస్యూస్డ్ ఐ షల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్ అంటే రాజ్యాంగం కనుక నేను రాసిన రాజ్యాంగం రాజ్యాంగం కనుక దుర్వినియోగం అయితే తగలబెట్టడానికి దాన్ని తగలబెట్టడానికి నేనే మొట్టమొదటి వ్యక్తిని అవుతానని చెప్పిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్ష ఇంకొక మాట కూడా అన్నారు అధ్యక్ష ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి పద్దెనిమిది నాడు రాజ్యసభలో డాక్టర్ బాబాసాహెబ్ అన్నమాట ఇది దేవుడి కోసం గుడి కడితే ముందే ఒకవేళ దయ్యం వచ్చి కూర్చుంటే గుడిని ధ్వంసం చేయక తప్పదు కదా దేవతలు ఉండాల్సిన గుడిలో అసురులను ఉండనిస్తామా అని చెప్పి కూడా అన్నాడే వారు అనడం జరిగింది అంతే ఎంత దార్శనికతతో ఎంత ముందు చూపుతో గొప్ప రాజ్యాంగం రాసిన అని చెప్పి జబ్బలు జరుచుకోకుండా రాజ్యాంగం అమలు చేయాల్సిన పాలకులు సరిగ్గా లేకపోతే ఇంత గొప్పగా కట్టిన గుడిలో కూడా అసురులు జమైతే దాన్ని ధ్వంసం చేయక తప్పదు ప్రజాస్వామ్య పునాదులకే అది విఘాతం కలిగిస్తుందని చెప్పి ముందే చెప్పిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అధ్యక్ష బాబాసాహెబ్ గారు కేవలం బడుగు బలహీన వర్గాల నాయకుడు కాదు అధ్యక్ష కొంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో ఆయన ఏదో కొన్ని జాతులకు కొన్ని కులాలకు కొన్ని వర్గాలకు మాత్రమే ప్రతినిధిగా వారికి మాత్రమే నాయకుడిగా వర్ణిస్తారు అధ్యక్ష అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే మహాత్మా గాంధీకి ఏమాత్రం తగ్గని మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు అధ్యక్ష ఆయన ఒకరి గురించి పోరాడలేదు అధ్యక్ష వారు స్త్రీ పక్షపాతి స్త్రీకి సమాన హక్కులు రావాలి అని ఆనాడే అధ్యక్ష మహిళల హక్కుల కోసం పోరాడి పదవిని వదులుకున్న మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ విమెన్ హ్యావ్ అచీవ్డ్ ఒక సమాజం యొక్క పురోగతిని ఒక దేశం యొక్క ప్రగతికి కొలమానంగా నేను భావించేది ఆ సమాజంలో ఆ దేశంలో ఉండే మహిళలు సాధించిన పురోగతినే ఒక కొలమానంగా కులబద్ధగా నేను తీసుకుంటా అని చెప్పిన మహానుభావుడు గౌరవనీయులు డాక్టర్ అంబేద్కర్ అధ్యక్ష వారు ఆనాడే ఎంతో శ్రమకు ఎంతో సమయాన్ని వెచ్చించి హిందూ కోడ్ బిల్లును వారు ఆనాడే రూపొందించినారు రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత యాభై ఐదులో హిందూ కోడ్ బిల్లును కూడా వారే రూపొందించినారు రూపొందించి అందులో ఏమేమి పెట్టినారు అధ్యక్ష తండ్రి ఆస్తిలో సమాన హక్కు వారసత్వ హక్కు బహుభార్యత్వం రద్దు విడాకులు పునర్వివాహం లాంటి ప్రగతిశీల అంశాలను పొందుపరిచి మహిళలకు కూడా సమాన హక్కులు ఉండాలి వారు సమాజంలో సమవాట కలిగిన వారు అని చెప్పి గొప్పగా ఆ బిల్లును రూపొందించినారు సరే తర్వాత ఆ బిల్లు ఆమోదం పొందలేదు అనే ఒక బాధతో ఆవేదనతో రాజీనామా చేసిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి ఇదే శాసనసభలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా ఉన్న పెద్దలు డిప్యూటీ స్పీకర్గా ఉన్న గారు వారందరి ముందు ఇదే శాసనసభలో టీఆర్ఎస్ తరఫున మేము మాట్లాడినాం అధ్యక్ష ఆ రోజు కూడా కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీ డిబేట్లో డాక్టర్ బాబాసాహెబ్ మాట్లాడిన మాటలను కోట్ చేస్తూ చెప్పాము అధ్యక్ష ఆనాడు ఒక చర్చ వచ్చింది అధ్యక్ష ఇదే శాసనసభలో శాసనసభ తీర్మానం లేకుండా కొత్త రాష్ట్రం ఎట్లా చేస్తారు అని వారు మాట్లాడిన మాట ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే సమైక్యవాదులుగా చెప్పుకునే నాయకులు రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన నాయకులు మాట్లాడిన మాట శాసనసభ ఆమోదించాలి కదా ఆమోదించకుండా రాష్ట్రం విభజన ఎట్లా చేస్తారు ఇది అప్రజాస్వామికం అని మాట్లాడితే డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన మాటను కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్లో మేము ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ మాట్లాడిన మాట ఎగ్జాక్ట్ వర్డ్ అధ్యక్ష టిరనీ ఆఫ్ మెజారిటీ షల్ నాట్ బి అలౌడ్ అంటే ఆయన ఉద్దేశం ఏంది అధ్యక్ష భాషా ఆధిపత్యాన్ని ప్రాంతీయ ఆధిపత్యాన్ని ఒక రాష్ట్రంలో కూడా ఒక సమూహం ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన దార్శనికుడు అంబేద్కర్ అధ్యక్ష ఆ రోజే వారు అన్నారు ఆఫ్ మెజారిటీ కుదరదు ఎవరైతే పీడితురుగా భావిస్తున్న వ్యక్తి ఎవరైతే పీడిస్తున్నాడో అని చెప్పి వారు కంప్లైంట్ ఇస్తున్నారో వారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలంటే ఎట్లొస్తుంది అది సాధ్యం కాదు అందుకే రాష్ట్ర శాసనసభ ఆమోదంతో కానీ రాష్ట్ర శాసనసభ అంగీకారంతో కానీ నిమిత్తం లేకుండానే ఖచ్చితంగా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు పార్లమెంట్లో సింపుల్ మెజారిటీతో అని చెప్పి ఆర్టికల్ మూడు పొందుపరిచిన మహానుభావుడికి తెలంగాణ జాతి యావత్తు సర్వదా శతదా రుణపడి ఎప్పటికీ ఉంటుంది అధ్యక్ష వారి ప్రజాస్వామిక దార్శనికతకు జోహార్లు అర్పిస్తూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వారు ఇంకొక మాట కూడా అన్నారు అధ్యక్ష రాజ్యాంగ సభ చర్చలో మాట్లాడుతూ రాజ్యాంగ నైతికత అనేది సహజమైన భావన కాదు దాన్ని ప్రతి వ్యక్తిలో ఎప్పటికప్పుడు పెంపొందించాలి అంటే రాజ్యాంగం రాసినంత మాత్రాన ఆ స్ఫూర్తిని పాలకులు ఆటోమేటిక్గా అందిపుచ్చుకోరు ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవాలి ఎప్పటికప్పుడు యాద్ చేసుకోవాలి అని చెప్పిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ వారు మాట్లాడిన ఒక మాట చెప్తూ నేను తీర్మానానికి వస్తున్న అధ్యక్ష వారన్న మాట ప్రజాస్వామ్యం విద్య అనే ఒక పుస్తకంలో వారన్న మాట అధ్యక్ష హీ హజ్ డిఫైన్డ్ డెమోక్రసీ వీ టేక్ లాట్ ఆఫ్ ప్రైడ్ సర్ దట్ ఇండియా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ హీ హఫైన్డ్ డెమోక్రసీ ఇన్ అ బ్యూటిఫుల్ వే లాట్ ఆఫ్ పీపుల్స్ ఏ డెమోక్రసీస్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అది కాదు అధ్యక్ష అది మాత్రమే కాదు వారు చెప్పిన మాట డెమోక్రసీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ ఫార్మ్ అండ్ మెథడ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ బై రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ద ఎకనామిక్ అండ్ సోషల్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బ్రాట్ అబౌట్ వితౌట్ బ్లడ్ షెడ్ ఒక చుక్క రక్తం చిందించకుండా సామాజిక ఆర్థిక అసమానతలను తొలగించడానికి ఉపయోగపడే అద్భుతమైన ప్రజాస్వామిక ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అని వారు చెప్పడమే కాకుండా ప్రజాస్వామ్యం అంటేనే పరస్పరం సహకారంతో కలిసి ముందుకు పోయే జీవన విధానం అని నిర్వచించిన మహానుభావుడు అందుకే భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి ప్రతీక ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి మరి టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటాం అధ్యక్ష మనం పార్లమెంటుని ఆ పార్లమెంటుకి పేరు పెట్టడానికి అందుకే ఇంతకు మించిన గొప్ప వ్యక్తి ఇంతకు మించిన మహానుభావుడు ఎవరు లేరు కాబట్టి మరి అనుమతితో ఈ ప్రభుత్వ తీర్మానాన్ని నేను ప్రవేశపెడతా ఉన్నాను అధ్యక్ష భారతదేశ ప్రజాస్వామ్య అత్యున్నత రూపం పార్లమెంట్ నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత సంఘ సంస్కర్త సామాజిక సమానత్వం కోసం ఎనలేని కృషి చేసిన మహానుభావుడు మహనీయుడు మహామేధావి అయిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నది జై భీమ్ జై తెలంగాణ